శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్ప విజ్ఞ ఉపచాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ మిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో ఈ యొక్క 28/4/2019లో పుట్టినటువంటి పిల్లల భవిష్యత్తు గురించి మనం తెలుసుకుందాం. 28 అనేది కూడా రవికి సంబంధించిన సంఖ్య. డేటు మంత్ ఇయర్ మొత్తం కూడితే ప్లస్ చేస్తే వచ్చేది శనికి సంబంధించిన సంఖ్య. ఈ 1/8 కాంబినేషన్లో పుట్టినటువంటి పిల్లలు మహా గొప్ప మహర్జాతకులుగా పేరు తెచ్చుకుంటారు. ఇటు వారు ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేసుకుంటూ మంచి చక్కటి జీవితం అనేది కూడా ఈ పిల్లలు అనుభవిస్తారు. ఎందుకంటే ఈ రవి మరియు శని అనేవాడు ఈ యొక్క రెండు కూడా తండ్రి కొడుకులే. ఒకరిది ఒక పార్ట్, ఒకరిది ఒక పార్ట్. బర్త్ నెంబర్ అనగా మనకు 18 నుండి 25 సంవత్సరాల లోపు బర్త్ నెంబర్ మీద ప్రభావం పడుతుంది. డెస్టినీ నెంబర్ కూడా మనకు జీవితకాలం ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ రెండును విభజించినప్పుడు రవి ఉన్నప్పుడు బర్త్ నెంబర్లో చదువు బాగా వస్తుంది. మంచి తెలివితేటలు, జ్ఞానము, ఆరోగ్యం అనేది కూడా ఆ యొక్క పిల్లవాడికి మంచి జరుగుతుంది. డెస్టినీ నెంబర్ 8 వలన వారు న్యాయబద్ధంగా ఉంటారు, ఒకరిని అన్యాయం చేయరు, వారు చక్కగా ఉంటారు. తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతారు, 10 మందిలో పేరు తెచ్చుకుంటారు, తల్లిదండ్రుల పేరు నిలబడతారు. ఈ 1/8 ఉన్నటువంటి పవర్ అటువంటి అలాంటి జాతకస్తులు కనుక మీ ఇంట్లో పుట్టినట్టయితే మీరు తప్పకుండా ఆ పిల్లోడికి మంచి పేరు అనేది కూడా ప్రజెంట్ చేయండి. మీ పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకుండా పర్వాలేదు, చక్కటి సంఖ్యాబలం ఉన్న పేర్లు నిర్ణయించినట్టయితే చాలా బాగుంటుంది. న్యూమరాలజీ అనే శాస్త్రం మీద మీకు నమ్మకం ఉన్నా లేకున్నా కూడా మీరు తప్పకుండా నేమ్ నిర్ణయించుకోవాల్సిందే. ఎందుకంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా మీకు నమ్మకం ఉన్నా లేకుండా ఒక్క పిల్లోడి దగ్గరైనా, అంటే ఆ పిల్లోడికైనా నా దగ్గర కరెక్షన్ చేయించుకోండి. అప్పుడు చదువులో, ఆరోగ్యంలో, వివాహంలో, ఉద్యోగంలో అసలు ఆ పిల్లవాడి యాటిట్యూడ్ అనేది ఏ విధంగా ఉంటుంది, బహు చక్కగా ఉంటాడు పిల్లవాడు. అసలు ఇద్దరు పిల్లలలో ఒక్కరికే పెట్టి మేము తప్పు చేసాము, ఇద్దరికి పెడితే అసలు మాకు ఈ సమస్యలు వచ్చి ఉండే కాదని అప్పుడు మీరు అనుకుంటారు. ఏదేమైనా కూడా మనం ఒక విత్తనం భూమిలో మనం నాటినప్పుడు ఓపిక అనేది ముఖ్యం. ఆ ఓపిక అనేది ఇప్పుడు మనకు ఏంటంటే మనకు ఇన్స్టెంట్గా తయారవుతుంది మొత్తం టోటల్గా సమాజం అంతా కూడా. ఇదివరకు హోటల్స్ ఉండేనండి, మనం తినడానికి కాఫీలు, టీలు, టిఫిన్స్ చేసేదానికి, భోజనాలు చేసేదానికి హోటల్స్ ఉండేనా? ఇదివరకు ఒక పూర్వకాలంలో అసలు లేవండి. ఇప్పుడు ప్రతి గల్లీకి 2-3 హోటల్ తయారయ్యాయి. అది ఎందుకండి? అది ఎందుకు తయారయ్యాయి? మనం చేతగానితనం ఉన్నట్టే ఒక విధంగా చెప్పాలంటే, అంటే చేతగానితనంలో ఎవరిని కించపరచట్లేదండి. బద్ధకం ఏర్పడింది. ఏంటి, కూరగాయలు కోయాలి, వండాలి, టిఫిన్స్ రుబ్బాలి, చేయాలి, వాటిని నూనెలు వేయాలి, తినాలి, దాన్ని చట్నీ పట్టాలి, ఇలా బద్ధకంగా మారి చేసుకున్నట్టు మనం టిఫిన్ సెంటర్లను ఆశ్రయిస్తున్నాం. ఇంకొకటి అదొక సమస్య. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్నటువంటి మానవులకు ఎక్కువగా పని ఒత్తిడి పెరగడం వలన, బిజీ షెడ్యూల్ కావడం వలన వాటిని మనం ఆశ్రయించుకుంటున్నాం. దాంట్లో కూడా తప్పేం లేదండి. అలా మనం ఏదైనా కూడా ఇన్స్టెంట్గా కావాలని చెప్పేసి మనం ఇన్స్టెంట్గానే ప్రతి ఒక్కటి చేస్తున్నాం. అదేవిధంగా నేను ఒకటే చెప్తున్నానండి, పిల్లల విషయంలో కూడా నేను ప్రతిదీ నేను గమనిస్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు చక్కటి పేర్లు పెట్టాలి పిల్లలకి. ఎప్పుడైనా కూడా మీరు నమ్మకం ఉన్నా లేకుండా మంచి పేర్లు పెడితే మంచి భవిష్యత్తు అనేది కూడా పిల్లలకు లభిస్తుంది. మరి 28/4/2019లో పుట్టినటువంటి పిల్లలు నక్షత్రం అనేది ధనిష్ట నక్షత్రం వస్తుంది. దీనికి అధిపతి కుజుడు, దీనిలో అష్టావసరుడు జన్మించాడు. 4 పాదాలు కూడా శాంతిలేని పాదాలు. ఈ యొక్క ధనిష్ట నక్షత్రంలో కూడా తెల్లవారుజామున 2:28 నుండి స్టార్ట్ అవుతుందండి. 28 తారీఖు మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు ఈ యొక్క ధనిష్ట నక్షత్రం ఉంది. రాశి 1-2 పాదాలకు మకర రాశి, 3-4 పాదాలకి కుంభరాశి. మకరం భూతత్వం, కుంభం వాయుతత్వం. గే అనే అక్షరాలతో పేరు పెట్టుకోవాలి ధనిష్ట నక్షత్రం ఉండేవారు. మరి ఎలాంటి పేరు పెట్టాలి, ఎన్ని అక్షరాలలో పేరు పెట్టాలి, మరి ఏ విధంగా ఉండాలని కూడా మీకు పూర్తి స్థాయిలో మీకు వివరాలు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ నెంబర్ కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పిల్లలకి మంచి చక్కటి పేరు అని కూడా నిర్ణయిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖిలో భవంతు.